हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। चाला मंदी तल्लुलु पिल्ललु पुट्टिनप्पुडु तेल्लगा उन्नारु कानी पेरिगे कोद्दी कलर चेंज अवुतुन्नारु अनि बाधपड़ुतू उंटारु। रकरकाल सब्बुलु क्रीमुलु वाडुतू उंटारु। पिल्लल चर्मं चाला सुनीतंगा उंटुंदी। मनं एदैना रेमेडी ट्राई चेयालन्ना कानी स्किन मीद ओक दग्गर टेस्ट चेयाली, ओके अनिपिस्ते मात्रमे वाडाली। इप्पुडु नेनु चेप्पबोये टिप नी मी बेबी की ट्राई चेसे मुंदु बॉडी की ऑयल मसाज अनेदी कंपलसरी। ఆలివ్ ఆయిల్ లేదంటే బాదం నూనెతో బాగా మసాజ్ చేయాలి। డైలీ మసాజ్ అనేది చిన్న పిల్లలకు చాలా మంచిది, పిల్లల పెరుగుదలకు అలాగే రంగు రావడానికి ఈ మసాజ్ అనేది తోడ్పడుతుంది। అలాగే బేబీకి కూడా మసాజ్ చేయడం వల్ల అలసట అనేది పోయి హాయిగా ఉంటుంది, అలాగే చక్కగా నిద్రపోతుంది కూడా। ఇప్పటివరకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి। ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫోన్ కి నోటిఫికేషన్ల వస్తాయి। ఇప్పుడు రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం। ఈ రెమెడీ కోసం మీకు కేవలం రెండు అంటే రెండు పదార్థాలు ఉంటే చాలు। మొదటిది పెసలు। పెసలు అంటే గ్రీన్ గ్రామ్, వీటిని మీరు ఒక కప్ తో తీసుకోవాలి। బాగా కడిగి ఎండబెట్టాలి। తడి బాగా ఆరిన తర్వాత వాటిని మిక్సర్ లో వేసి ఫైన్ పౌడర్ గా పట్టాలి। ఆ పౌడర్ ని చల్లడ సహాయంతో బాగా జల్లించుకోవాలి, ఎందుకంటే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది। గరుకుగా ఉండే పదార్థాలు పిల్లలకు వాడటం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, కాబట్టి జల్లించి ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి। ఇప్పుడు పెసర పొడిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి। తడి తగిలితే ఈ పొడి పాడవుతుంది। ఒకవేళ పెసలు మీకు అందుబాటులో లేకపోతే పెసరపప్పు ఉంటుంది కదా, అదైనా సరే యూస్ చేసుకోవచ్చు। బట్ ఏంటంటే పెసలకి ఇది పొట్టు ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ గా యూస్ అవుతుందన్నమాట। ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఉంచితే 3-4 నెలల వరకు కూడా ఈ పౌడర్ అనేది పాడవకుండా ఉంటుంది। ఇప్పుడు పాలు కాచినప్పుడు పాల మీద కట్టే మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు మీ బేబీ బాడీకి సరిపడినంత పెసరపిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఆ పాల మీగడ సహాయంతోనే వీలైనంత వరకు కూడా పెసరపిండిని కలుపుకోవాలి। ఒకవేళ పాల మీగడ సరిపోకపోతే కొద్దిగా పాలను కాని లేదంటే కొద్దిగా నీళ్ళను కాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ముందు చెప్పినట్లుగా బేబీకి ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బేబీ చర్మానికి రాసి బాగా మర్దన చేయాలి। కొద్దిసేపటి తర్వాత వాష్ చేసేయాలి। ఇలా చేస్తే 10 రోజుల్లోనే చక్కటి ఫలితాలు కనబడతాయి। సో తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి మంచి రిజల్ట్స్ ని పొందండి। ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి। ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।